నమస్కారం. ఎల్ఆర్టీ వార్తలకు స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా సోమవారం నుండి 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న పరీక్షల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పలు ఎంపిక చేసిన మండల కేంద్రాలలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాగా 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు సాగిన పరీక్షా కేంద్రాల వద్దకు 8 గంటల నుండే విద్యార్థులు చేరుకున్నారు. దీనిలో భాగంగా బోయినపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన 2 పరీక్షా కేంద్రాల్లో 274 మంది పరీక్షలను రాసినట్లు మండల విద్యాధికారి శ్రీనివాస దీక్షితులు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా మొదటి రోజు 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా సాగాయి. కాగా పరీక్షల సందర్భంగా విద్యార్థులు ఉదయం 8 గంటల నుండి పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకున్నారు. 9 గంటలకు పరీక్షా హాల్లోకి అనుమతించిన అధికారులు 9:30కు పేపర్లు అందజేసి 12:30 ముగించారు. బోయినపల్లి మండలంలో 10వ తరగతి పరీక్షల్లో భాగంగా ఉదయం 8:30 నుండి విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం కేంద్రాల్లోకి అనుమతించారు. 13 పాఠశాలల నుండి మొత్తం 274 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా 2 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎంఈఓ శ్రీనివాస దీక్షితులు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 144 సెక్షన్ను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బోయినపల్లిలోని పరీక్షా కేంద్రంలో 209 మంది, విలాసాగర్ పరీక్షా కేంద్రాల్లో 65 మంది విద్యార్థులు హాజరై తొలి రోజు తెలుగు పరీక్షను విజయవంతంగా పూర్తి చేశారని పేర్కొన్నారు. 36 మంది ఇన్వెస్టిగేటర్లు విధులు నిర్వర్తిస్తుండగా విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా లైటింగ్తో పాటు ఫ్యాన్లు, త్రాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాగా పరీక్ష కేంద్రాలను స్థానిక తహసీల్దార్ నరేష్తో పాటు ఎస్ఐ పరశురామ్, ఎంపీడీఓ నల్లా రాజేందర్ రెడ్డిలు పరిశీలించారు. ఎంత బాగుంది చూడండి, సైలెంట్ గా ఉంటే దాని యొక్క ప్రభావం బాగుంటది. మీరు 3 గంటలు కూర్చోవాలి, 3.5 ఇప్పుడు ఇంకా ఈ హాఫ్ అన్ అవర్ తో పోల్చుకుంటే 3.5 అవర్ కూర్చోవాలి. సఫోకేషన్ ఉన్నది, మీరు అలా అనవసరంగా మాట్లాడుతూ ఉంటే మాత్రం డిస్టర్బెన్స్ అవుతుంది. మాకు ఇబ్బంది అయితే మీకు 3.8 లాస్ట్ 4 8 లాస్ట్ లాస్ట్ 4 8 రూమ్ నెంబర్ 2 బాబు ఫైల్ అయితే రూమ్ తెలియకపోతే అడగండి ఒకసారి. ఈరోజు 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన 10వ తరగతి పరీక్షలు బోయినపల్లి మండలంలో జరుగుతుంది. బోయినపల్లి మండలంలో 2 సెంటర్స్ ఉన్నాయి, ఒకటి బోయినపల్లి, రెండవది విలాసాగర్. బోయినపల్లిలో ఒకట 2209 విద్యార్థులు, విలాసాగర్లో ఒకట 65 మంది విద్యార్థులు కలరు. ఈరోజు ఉదయం 8 గంటలకు పోలీస్ స్టేషన్ వెళ్ళి డిఓ గారి సెట్ కాన్ఫరెన్స్ ద్వారా గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆదేశాలను ప్రతి ఒక్కటి కూడా పాటించాల్సిందిగా సిఎస్డిఓలను కోరడం జరిగింది. దానిలో భాగంగా మాకు ఎలాంటి సమస్యలు ఉత్పన్నమైనా కూడా ఇమీడియట్గా సాల్వ్ చేయమని మండల విద్యాధికారులు భావిస్తున్న జరిగింది. దానిలో భాగంగానే ఇప్పుడు నేను బోయినపల్లి మండలంలో ఉన్నటువంటి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ సెంటర్ని చూస్తున్నాను. ఈ బోయినపల్లి మండలంలో, బోయినపల్లి కేంద్రంలో 200 మంది 5 విద్యార్థులు కలరు. వాళ్ళకి కావాల్సినటువంటి భౌతిక సౌకర్యాలైనటువంటి ఫ్యాన్లు, ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై, వాష్రూమ్స్ కానీ, టాయిలెట్స్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఎత్తినా కూడా ఇమీడియట్గా స్పందించడం కోసం ఏఎన్ఎం కూడా పెట్టడం జరిగింది. బందోబస్తు కూడా పోలీసు వారు మాకు ఏర్పాటు చేశారు. గౌరవ తహసీల్దార్ గారు మండలంలో కూడా ఉన్నటువంటి ఈ సమయంలో కూడా 144 సెక్షన్ అనేటువంటి విధించడం జరిగింది. మరి ఈ విధంగా ఈ సంవత్సరం పరీక్షలన్నీ కూడా సజావుగా ఎలాంటి అవకతవకలు లేకుండా పకడ్బందీగా చేయడమే కృత నిశ్చయంతో ఉన్నాం. ఏ సమస్యలు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురావాల్సిందే మేము కోరుతున్నాం. వాటి ఇమీడియట్గా స్పందిస్తూ తగినటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.